ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు ఆయన రోజు పొలంకై వెళ్తూ ఉండేవాడు ఆ పొలంలో ఒక పొట్టు ఉంది ఆ పొట్లో రెండు పాములు ఉండేవి అవి రెండు భార్యాభర్తలు అయితే ఎంతో కాలం నుంచి అవి అక్కడే ఉండేవి ఆ రైతు అన్న వాళ్ళకి ఆ పాములకి చాలా ఇష్టం ఆ పాములన్న రైతులకి చాలా ఇష్టం అయితే ఆయన రోజు వెళ్ళి ఆయన భుజం మీద ఉన్న కండవ వేయంగానే ఆ పాములు రెండు వచ్చి ఆడుతూ ఉండేవి అలా రోజు గడిచిపోతూ ఉంది అయితే ఒకరోజు ఈ మగపాము మేతకెళ్ళిద్ది మేతకెళ్ళినప్పుడు ఈ రైతు పొలంకొస్తాడు పొలంకొచ్చినప్పుడు ఈ ఆడపాము ఏం చేసిద్ది ఇంకొక మగపాముతోటి స్నేహం చేసిద్ది అయితే అప్పుడు ఆ రా ఆ రైతు అది చూసి అయ్యో ఈ మగపాము లేదే ఎక్కడికి వెళ్ళిందా అనని చూస్తాడు అయితే అది కనిపించదు ఇది ఇంత దొంగదా ఇట్లా చేసింది తన వారి భర్తని మోసం చేసిందని చెప్పి ఆ పాముని ఏం చెప్తాడు కొట్టి చంపేసి ఒక చెట్టు మీద పడేస్తాడు అయితే ఈ ఆడపాము ఏం చేసింది అయ్యో నా ఫ్రెండ్ని కొట్టి చంపిండు వీడికి ఎట్లయినా పుల్లు చెప్పి మా ఆయనతో కరిపించాలి అని చెప్పేసి కక్ష పెట్టుకుంటుంది అయితే అప్పుడు ఇంకా ఈ రాజు ఇంటికి ఈ రైతు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన వస్తాడు ఆ మగపా వచ్చిద్ది వచ్చినప్పుడు ఇదేం చేసిద్ది వచ్చేసరికి వాళ్ళంతా ఘాట్లు పెట్టుకొని వాళ్ళంతా దెబ్బలు పెట్టుకొని ఉండిద్ది ఏంటి ఎందే ఇలా ఉన్నావు అని అంటే చూసినవా మీ రైతు అంటే నీకు చాలా ఇష్టం కదా ఆయన నువ్వు లేకుండా చూసి నన్ను బాగా కుట్టిండు అనని పుల్లు చెప్పిద్ది అయితే ఈ మగపానికి బాగా కోపం వచ్చి రోజు ఇంత బాగా చూసేవాడు నేను లేకుండా మా భార్యను కొట్టిండా అని చెప్పి ఇంటికి వెళ్ళి ఎట్లయినా కరిచి చంపాలని చెప్పి ఇంటికి వెళ్ళిద్ది అయితే ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇంటికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడు స్నానం చేస్తూ స్నానం చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అయ్యో ఈ పాము ఏంది ఇలా చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు అయ్యో ఈ రైతే ఏంది ఇంత నీరసంగా ఉన్నాడు సరే స్నానం చేయని తర్వాత కాటేద్దాం కదా అని చెప్పి అట్లానే ఉండిద్ది తర్వాత స్నానం చేసి అన్నం తిందామని వెళ్తాడు ఆ అన్నం తినేటప్పుడు ఆ పీట కింద ఉండి కాటేద్దాం అని అని చెప్పి పీట కింద దూరిద్ది అయితే అన్నం తింటూ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఆ రైతు భార్య అనిద్ది ఏంటండి ఆలోచిస్తున్నారు అని అంటే ఏం లేదులే ఏం లేదులే అని అంటాడు సరే అన్నం తింటున్నాడు కదా అన్నం తిని పడుకునేటప్పుడు కాటేసి చంపుదామని చెప్పి మాంచం కిందికి వచ్చిద్ది అప్పుడు ఆ రైతు అన్నం తిని పడుకుందామని మాంచ దగ్గరికి వస్తాడు అప్పుడు <Gã> <GETOR> <faith> <tinyasti> భార్య అడిగిద్ది ఏంటండి సాయంత్రం దగ్గర నుంచి చూస్తున్నాను ఇంత నీరసంగా ఉన్నారు ఆలోచిస్తున్నారంటే ఏం లేదే ఎన్నో సంవత్సరాల నుంచి మన చే దగ్గర ఒక పుట్టలో రెండు పాములు ఉన్నాయి ఇద్దరు భార్యాభర్తలు నేను పోంగనే బాగా ఆడుతూ ఉండేది వాయి అంటే నాకు చాలా ఇష్టం అయితే ఈరోజు మగపాము లేకుండా చూసి ఆడపాము ఇంకొక పాముని తీసుకొచ్చుకొని స్నేహం చేస్తుంది నాకు కోపం వచ్చి ఆ పామును చంపేసి చెట్టు మీద వచ్చాను అదే బాధగా ఉంది అని అని చెప్తాడు అయితే ఈ మాటలు మంచం కింద మగపాము వినిద్ది అయ్యో నా భార్య ఏంది మరి ఇలా చెప్పింది ఇది నిజమా కాదా అని చెప్పి గబ్బా 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 వెళ్ళి చెట్టు దగ్గర చూస్తాడు ఆ పుట్ట దగ్గర నిజంగానే ఒక పాము చనిపోయి అక్కడ ఉండిద్ది ఓహో నా భార్య ఇంత అబద్ధం ఆడిందా అని చెప్పేసి ఆ పాముని కొరికేసి చంపేస్తుంది చంపేసి ఆ రైతు దగ్గరికి వెళ్ళి రైతు రైతు నువ్వు నాకు మంచి చేసిన నేను నిన్ను కరిచి చంపాలనుకున్నాను అయితే నా భార్యను చంపేసినాను ఇంకా నేను కూడా బ్రతకను అయితే నేను చనిపోయేటప్పుడు నీకు ఒక రహస్యం చెప్తాను నోరు తెరువు అని చెప్పిద్ది ఆ రైతు నోరు తెరుస్తాడు నోరు తెరిచినప్పుడు రెండు అక్షరాలు ఆ నాలక మీద రాస్తాడు ఏమని రాస్తాడు పిట్టలు కానీ పక్షులు కానీ చీమలు కానీ ఏ జంతువులు కానీ మాట్లాడుకునే భాష మొత్తం అతనికి అర్థమయ్యేటట్లు రాసి పా అది కూడా చనిపోయింది అయితే ఇంకా ఈ రైతుకి ప్రతి పక్షి ప్రతి చీమ ప్రతి జంతువు అన్నీ మాట్లాడుకునేవన్నీ అర్థమవుతాయి అనమాట అయితే ఇంకా అలా గడిచిపోతూ ఉంది ఒకరోజు ఆ రైతుకి భార్య స్నానం చేపిస్తుంది వెనకటి కాలంలో నూనె పెట్టి తల స్నానం చేసి కూడగాయలతో చేపిస్తారు కదా అలాగా నూనె పెడుతూ ఉంది ఒంటికి అయితే ఆ నూనె పెట్టే టైంలో ఆ రైతు నవ్విండు ఎందుకు నవ్విండు అక్కడ ఒక చీమలకి పెళ్లి జరుగుతుంది ఆ చీమలు బారుగా వెళ్తున్నాయి అయితే ఆ చీమలలో ఒక కుంటి చీమ ఉంది ఆ కుంటి చీమకి గరెదుత్తు ఉంటుంది కదా ఆ గరిగదుత్తు ఇచ్చిండ్రు అది పాపం పడుతూ లేస్తూ దుత్త పగిలిద్దేమో అని చెప్పేసి ఆ దొత్తని పడకుండా పగలకుండా చిన్నగా కుంటుకుంటూ కుంటుకుంటూ తీసుకెళ్తుంది అయితే ఈ చీమలు ఏం చేస్తున్నాయి వెనకొచ్చేయన్నీ ఆ కుంటిదాన పడేసేవు పగలగొట్టేవు అని చెప్పి ముట్టకాయలు వేసుకుంటూ వెళ్తున్నాయి ఆ మొట్టికాయలు వేసుకుంటూ వెళ్తుంటే ఈ రైతుకి అది చూసి నవ్వు వచ్చింది ఆ నవ్వుతుంటే భార్య ఈ నూనె పెడుతుంది కదా ఒంటికి చూసి ఆహా నీకు అంత ఎందుకు నవ్వు వచ్చింది అని అని చెప్పేసి అడిగిద్ది ఆహా ఏం లేదు లేవే ఊరికి నేను నవ్వినా అని చెప్తాడు అయితే ఆహా నువ్వు నవ్విన కారణం ఏందో నాకు చెప్పాలి అని అని చెప్తుంది అయితే ఆహా కాదే నేను చెప్పను అని అని చెప్తాడు అయితే ఆ పాము ఏం చేసిద్ది ఈ రహస్యం గినక ఎవరికన్నా చెప్తే నువ్వు తలకాయ పగిలి అని చెప్పి చనిపోయిద్ది అయితే ఈ రహస్యం ఇట్లా నేను పా చీమలు ఇలా అవుతున్నాయి అని చెప్తే అతని తలకాయ పగిలిద్ది కదా ఆహా ఏం లేదులే అని అని చెప్తాడు అయినా కూడా ఆమె వినదు అయితే నేను చెప్పాలంటే నేను చనిపోతానే అని అని చెప్తాడు అయినా సరే కానీ నువ్వు చెప్పాలి ఎందుకు నవ్వినివ్వానని అడిగిద్ది అప్పుడు శ్మశానానికి బోదాం కట్టెలు పేర్పించు అక్కడే చెప్పి చనిపోతా అంటాడు సరే అని ఆమె అందుకు కూడా ఇష్టపడి శ్మశానానికి వెళ్ళి కట్టెలు పేర్చి అక్కడ కూర్చున్నప్పుడు చెప్పడానికి రెడీ అవుతాడు అయితే అక్కడ ఇంకొక సంఘటన జరుగుతుంది అయితే అక్కడ ఒక బాయి ఉంటుంది ఆ బాయికి మధ్యలో బాగా పచ్చగడ్డి ఉండిద్ది అయితే ఆ బావి చుట్టూ మేకలు మేస్తూ ఉంటాయి ఆ మేకలు మేస్తూ ఉన్నప్పుడు ఆ గడ్డి లోపల నుంచి బాగా పచ్చగా ఒక మేకకి కనిపిస్తుంది అయ్యో అది నేను తినలేని అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇంకొక వచ్చి నేను ఎన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేయమన్నా నువ్వు ఫ్రెండ్షిప్ చేయట్లేదని ఇంకో వచ్చి ఈ మేకను అడుగుతుంది అయితే ఈ మేక ఏమంటుంది ఆహా నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు నాకు గడ్డి తెచ్చి అని అని చెప్పి అడిగిద్ది అయితే ఓహో ఇది బాగానే ఉంది నువ్వు చేయకపోయినా పర్వాలేదు ఆ గడ్డి తీసురావడానికి వెళ్తే నేను ఆ బాయిలో బడి చనిపోతాను ఈ మాత్రం నాకు తెలియదా ఆ రైతుకు బయటను పిచ్చి నాకు ఏమన్నా పట్టిందా నేను చెప్పను అని నేను భార్యతో ఒక మాట చెప్పే కాడికి చావడానికి సిద్ధమైనాడు నీ ఫ్రెండ్షిప్ కాబట్టి ఇంకో ఫ్రెండ్షిప్ అని అని చెప్పేసి అంటాడు ఈ మాట ఈ రైతుకి వినిపించిద్ది ఓహో ఆ రైతుకి పట్టిన పిచ్చి నాకేమన్నా పట్టిందా అనని సరే ఇంకా విన్నాడు కదా అప్పుడు అనిపించి ఓహో ఇది నిజమే కదా ఆ మేకకున్న తెలివి కూడా నాకు లేదు నేను ఎందుకు చనిపోవాలి నేను నవ్వితే నవ్వినా నీకెందుకే అని చెప్పి భార్యతో చెప్పి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు హాయ్ ఎలా ఉంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ బాక్స్లో పెట్టండి